హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంఎస్ వర్డ్లో స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ గాను క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ గాను ఇక్కడ మనకి ఏవైతే జిగ్జాగ్ లెటర్స్ ఉన్నాయో ఒకటి స్మాల్ ఒకటి క్యాపిటల్ అవి ఉన్నాయో వాటిని ఏ విధంగా క్యాపిటల్స్గా క్యాపిటల్స్గా స్మాల్ లెటర్స్గా లేదంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా నెక్స్ట్ అన్ని స్మాల్ లెటర్గా ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ ఇక్కడ నేను ఒక కొన్ని లెటర్స్ అనేవి కొన్ని నేమ్స్ రెడీ చేసి పెట్టానండి స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ జిగ్జాగ్ లెటర్స్ జిగ్జాగ్ మీన్స్ స్మాల్ అండ్ క్యాపిటల్ స్మాల్ అండ్ క్యాపిటల్ అండ్ ఫస్ట్ లెటర్ ఈజ్ క్యాపిటల్ నెక్స్ట్ ఆల్ స్మాల్ ఓకే నా ఫస్ట్ ఇప్పుడు స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్కి ఇలాగా చేంజ్ చేయాలో చూద్దాం ఇవి ఇవి ఉన్నాయి కదండి స్మాల్ లెటర్స్ ఇప్పుడు ఈ స్మాల్ లెటర్స్ని మనం క్యాపిటల్ లెటర్స్గా చేంజ్ చేయాలండి ఏం లేదండి మనం ఫస్ట్ ఇవి కొద్ది సైజు ఇంక్రీజ్ చేస్తున్నా అండి సో ఫస్ట్ ఇవి సెలెక్ట్ చేయండి స్మాల్ లెటర్స్ని ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఒకటి చూపిస్తుంది చూడండి ఇక్కడ చేంజ్ కేసెస్ అని క్లిక్ చేయాలని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి సెన్సేషన్ అనే లోవర్ కేస్ అప్పర్ కేస్ క్యాపిటలైజ్ ఇట్లా ఉన్నాయి మనకి ఇప్పుడు ఏంది మనకి కావాల్సింది స్మాల్ లెటర్స్ని అప్పర్ లెటర్గా క్యాపిటల్ లెటర్స్గా చేంజ్ చేయాలండి సో మనం ఏం చేయాలి ఇక్కడ అప్పర్ కేసెస్ ఉంది కానీ అప్పర్ కేసెస్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే చూడండి స్మాల్ లెటర్ లెటర్స్ ఉన్న కాస్త క్యాపిటల్ లెటర్గా చేంజ్ అయినాయి ఓకేనా ఇప్పుడు అదేవిధంగా మనం క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్గా చేంజ్ చేద్దాం ఇక్కడ వెల్కమ్ టు జాస్ట్ అని ఉంది కదండి సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడికి వెళ్ళండి చేంజ్ కేసెస్కి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు ఏంది క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్గా చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ లోవర్ అని ఉంది కదండి లోయర్ క్లేస్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే చూడండి బిఫోర్ మనకిది క్యాపిటల్ లెటర్స్ ఉందండి ఇప్పుడు స్మాల్ లెటర్స్గా చేంజ్ అయింది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక లెటర్ ఏమో స్టార్టింగ్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ ఉంది నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయండి ఇవి ఎలా ఇవి కూడా మనం క్యాపిటల్ లెటర్స్గా చేంజ్ చేసుకోవచ్చు అండి క్యాపిటల్ లెటర్స్ చేంజ్ చేసుకోవచ్చు లోవర్ కేస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి మనకి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ రావాలి రిమైనింగ్ లెటర్స్ అన్ని స్మాల్ రావాలండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాపిటలైజ్ ఉంది కదండి క్లిక్ చేసామనుకోండి చూడండి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ వచ్చింది రిమైనింగ్ అని స్మాల్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టూ నేమ్స్ ఉన్నాయండి ఆర్కు జిఏఎస్ అని ఆర్కులో అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావాలి నెక్స్ట్ ఈ ఈ నేమ్ వచ్చి సపరేట్ కాబట్టి ఈ నేమ్లో కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ రావాలండి సో అట్లా రావాలంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనేది ఉంది కదండి క్లిక్ చేయండి చూడండి క్లిక్ చేయండి ఈచ్ నేమ్కి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయింది చూడండి ఏ అనేది క్యాపిటల్ అయింది జేఏస్లో జి అనేది క్యాపిటల్ అయింది ఇక్కడ స్మాల్ ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందండి ఇక్కడ త్రీ నేమ్స్ అనేది డివైడ్గా ఉన్నాయి కదా ఇది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత క్యాపిటలైజ్ క్లిక్ చేయండి చూడండి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయింది రిమైనింగ్ అనేది స్మాల్ లెటర్ అదేవిధంగా ఈజ్ నేమ్ వచ్చేసి టూ అనేది క్యాపిటల్ టీ వచ్చింది ఈ నేమ్లో వచ్చేసి జే అనేది క్యాపిటల్ లెటర్ వచ్చింది ఓకేనా ఈ విధంగా మనం స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ కాను క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ కాను ఈచ్ నేమ్ అనేది క్యాపిటలైజ్లో ఈచ్ నేమ్లో క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ని కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఈ విధంగా మనం చేసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్